తెలుగు భాషా పురస్కారాలను అందజేయనున్నారు. వారు ఎవరు అంటే శ్రీ ఆచంట బాలాజీ నాయుడు గారు, డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు గారు, శ్రీ వనపర్తి దుర్గారావు గారు, శ్రీ మల్లాది సూరిబాబు గారు, శ్రీమతి శారదా రామకృష్ణ గారు, శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు, డాక్టర్ కందిమేళ్ల సాంబశివరావు గారు, శ్రీ బొర్రా గోవర్ధన్ గారు, శ్రీ పలమనేరు బాలాజీ గారు, శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు, శ్రీ జి లక్ష్మీ నరసయ్య గారు, శ్రీమతి చల్లపల్లి స్వరూపారాణి గారు, డాక్టర్ కేవీఎండి వరప్రసాద్ గారు, ఆచార్య మూలే విజయలక్ష్మి గారు, శ్రీ కందిమేళ్ల సాంబశివరావు గారు, అశోక్ కుమార్ గారు, శ్రీ మోదుమూడి సుధాకర్ గారు. దేహమున కోడి రామమూర్తి, బుద్ధి బలమున గిడుగు రామమూర్తి అంటూ అనేక మంది గిడుగు రామమూర్తి పంతులు గారిని అభివర్ణించారు. ఈరోజు మనం రాసే మాట్లాడే భాష వెనుక వారి స్వేదం ఉంది. మరి నిత్యం తలుచుకోవలసినటువంటి మహనీయుడు గిడుగు రామమూర్తి పంతులు గారు, వారి జయంతి అయినటువంటి ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మంగళ వాయిద్యాల మధ్య, అలాగే మనదైన జానపద కళారూపాల మధ్య ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్, టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారు, వీరందరినీ మరి మనమంతా కలిసి హృదయపూర్వకంగా తెలుగు భాషా దినోత్సవం రోజున స్వాగతం చెప్దాం. మరికొద్ది క్షణాల్లో వేదిక పైకి విచ్చేయనున్నారు. వ్యావహారిక భాషోద్యమ పితామహులు గిడుగు రామమూర్తి పంతులు గారి 161వ జయంతి ఉత్సవ వేడుకలకు విశిష్ట అతిథులుగా విచ్చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వారికి హృదయపూర్వక స్వాగతం. మరికొద్ది సేపట్లో విచ్చేయనున్నారు. తెలుగు భాష దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, దయచేసి అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. తెలుగు భాష దినోత్సవం రోజున తెలుగు భాషకు విశిష్ట సేవలు చేసి, అలాగే లలిత కళల్లో సేవలు చేసినటువంటి ప్రముఖులకు ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా పురస్కారాలు అందుకోబోతున్నారు. శ్రీ ఆచంట బాలాజీ నాయుడు గారు నాటకంలో ఎన్టీఆర్ జిల్లా తరఫున, డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు గారు సాంఘిక నాటక విభాగంలో అందుకోబోతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందినవారు శ్రీ వనపర్తి దుర్గారావు గారు, నర్సరావుపేటకు చెందినవారు వీరు, తోలుబొమ్మలాటలో అందుకుంటున్నారు. శ్రీ మల్లాది సూరిబాబు గారు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, ఎన్టీఆర్ జిల్లా తరఫున అందుకుంటున్నారు. శ్రీమతి శారదా రామకృష్ణ గారు ఎన్టీఆర్ జిల్లా తరఫున ఆంధ్ర నాట్య విభాగంలో అందుకుంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు పెయింటర్ వీరు, ఈ విభాగంలో అందుకుంటున్నారు నాటక విభాగం. అలాగే రచయిత నుంచి ఈ విభాగంలో పల్నాడుకు చెందినటువంటి డాక్టర్ కందిమల్ల సాంబశివరావు గారు అందుకుంటున్నారు. రచయితగా గుంటూరు జిల్లాకు చెందిన శ్రీ బొర్రా గోవర్ధన్ గారు, రచయితగా చిత్తూరుకు చెందిన శ్రీ పలమనేరు బాలాజీ గారు, అలాగే సాహితీవేత్తగా కోనసీమ జిల్లాకు చెందిన శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు, సాహితీవేత్తగా కృష్ణా జిల్లాకు చెందిన శ్రీ జి లక్ష్మీ నరసయ్య గారు, సాహితీవేత్తగా బాపట్లకు చెందిన శ్రీమతి చల్లపల్లి స్వరూపారాణి గారు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన లిటరీ స్కాలర్ క్రిటిక్ డాక్టర్ కేవీఎండి వరప్రసాద్ గారు, అలాగే రిటైర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పద్మావతి మహిళా యూనివర్సిటీకి చెందిన ఆచార్య మూలే విజయలక్ష్మి గారు, కొండపల్లి బొమ్మలకు నిపుణులు కొండపల్లికి చెందిన శ్రీ సాంబశివరావు గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అశోక్ బుక్ సెంటర్ అలకనంద ప్రచురణలకు చెందిన శ్రీ అశోక్ కుమార్ గారు, కర్ణాటక సంగీత విద్వాంసులు,
టాప్ గ్రేడ్ సంగీత కళాకారులు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీ మోతుమూడి సుధాకర్ గారు. వీరందరూ మరికొద్ది సేపట్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పురస్కారం అందుకోబోతున్నారు. మనం ఎలా చదవాలి, ఎలా రాయాలి, ఎలా అర్థం చేసుకోవాలి, భాషామయమైన ప్రయాణం ఎలా చేయాలో దారి చూపిన తెలుగు వెలుగు గిడుగు రామూర్తి పంతులు గారు. పండితులు కవులకు అర్థమయ్యే గ్రాంధిక భాషామయమైన తెలుగు వాతావరణంలో పుట్టి పెరిగిన గిడుగు రామూర్తి పంతులు గారి జయంతి ఉత్సవం ఈరోజు మరి తెలుగు భాషా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మంగళ వాయిద్యాల మధ్య, జానపద కళారూపాల మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అనేక మంది స్వాగతం తెలుపుతున్నారు. రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీకాంతుల దుర్గేష్ గారు, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు వీరందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు భాషా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా వారికి హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ వేదిక వద్దకు తీసుకుని వస్తున్నారు. సామాన్యుడికి జ్ఞాన ఫలాలు అందాలి, భాషా వికాసం చెందాలి అని ఆలోచించిన మన మనీషి గిడుగు రామూర్తి పంతులు గారు. భాషోద్యమం చేసిన పిడుగు గిడుగు. ఈరోజు గిడుగు రామూర్తి పంతులు గారి 161వ జయంతి ఉత్సవం. దీన్ని మనం తెలుగు భాషా దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ కొండిదేల పవన్ కళ్యాణ్ గారు. విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్రం కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నటువంటి ధీరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ కొండిదేల పవన్ కళ్యాణ్ గారికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో ఇదే మా స్వాగతం. వచ్చిన అనతి కాలంలోనే సాంస్కృతిక సారథిగా ఉంటూ కళాకారులకు వారధిగా ఉంటున్నటువంటి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు వారికి కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే విచ్చేసినటువంటి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు గారు, గన్నవరం శాసనసభ్యులు యాలగడ్డ వెంకట్రావు గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివగారు, విచ్చేసినటువంటి వారందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం.